పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తాను. ఎంపీగా మీ ఊరికి వచ్చిన సందర్భంలో నా మిత్రులు లేకపోవడం అనేది నాకు నిజంగా బాధాకరమైనటువంటి విషయం. స్వామి శరణం అయ్యప్పలందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నారు. నేను అనుకున్న లగడారం ఆదర్శ సంసద్ గ్రామ యోజన కింద మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకుంటే ఊరు నిజంగా బాగైందేమో. లగడారంకి ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కదా, లగడారం బాగా మారిందేమో అనుకుని వీరేశం ఊక అడుగుతుంటే వస్తదమ్మే ఒకసారి లగడారం చూడాలని ఉంది. నాకు కూడా శర్మ గారు పోయిన తర్వాత రాలేకపోయినా, అట్లే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఎంపీ గెలిచిన కాబట్టి నేను కూడా ఏదైనా ఒక ఊరిని దత్తత తీసుకోవాలి. నాకంటే ముందున్నటువంటి ఎంపీ ఎంత గొప్పగా పనిచేసిండో చూసి నాలుగు మాటలు నేర్చుకుందామని నేను లగడారం వస్తా అని చెప్పి వీరేశం చెప్పిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వినాల్సిందే నేర్చుకోవాల్సిందే లేదు. అట్లా పనిచేస్తే మళ్ళీ ఒకసారి ఎంపీగా ఊరికి కూడా రానియరు అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఆయన గెలిచిన 10 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చిండో, ఎంత బాగా చేసిండో, ఎన్నిసార్లు గ్రామ సభ పెట్టిండో అని అనుకున్నా నేను. కానీ కేవలం ఒకటేసారి వచ్చిందని అటు గోపాలరెడ్డి గారు కానీ ఇటు చంద్రశేఖర్ గారు చెప్పడం కానీ బాధాకరం. నేను మాటల మనిషిని కాదు, బరాబర్ చేతలు చేసి చూపెడతా. ఇందాక ఇక్కడికెళ్ళి ఒక అవ్వ చెప్పింది ఆ మిషన్ ఉండదు బిడ్డ అని, బరాబర్ చెప్తున్నావా, ఖచ్చితంగా లగడారం గ్రామాన్ని బట్టి పీడిస్తున్నటువంటి క్రషర్ల సమస్య ముగిస్తే రఘునందన్ తోటే ముగుస్తుంది, లేకపోతే ఆ సమస్యని ఎవరు ముగిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏం దాకైనా కొట్లాడతాను, 100కి 100% లగడారం గ్రామం దిక్కుంటా. ఎందుకంటే ఇందాక సోదర గోదావరి చెప్పినట్టు నేను స్టేజ్ మళ్ళినాక పల్లెటూరులోకి వస్తున్నాం కదా, వాతావరణం మంచిగా ఉంటుందని అద్దాలు దించుకున్నాం. కానీ అద్దాలు దించుకొని చూస్తే చెట్ల మీద ఇంచు పట్టింది తెల్లది, పొరలాగా పట్టింది చెట్ల మీద. ఏంది అంత అంటే కంకర పుట్టన్నా కంకర దుమ్మన్నా అని చెప్తా ఉన్నారు. సో నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, నేను ఈ మధ్యలో హైడ్రా గురించి మాట్లాడితే చాలా మంది ఎగసెక్కలు చేస్తా ఉన్నారు వేరే పార్టీలలో. రఘునందన్ బీజేపీ నుండి హైడ్రాకి ఎట్లా సపోర్ట్ చేస్తాడని, పెద్ద చెరువుకి సపోర్ట్ చేయాలో వద్దా, లగడారం పెద్ద చెరువు కాపాడాలో వద్దా, నేను చెప్పింది కూడా కాదు. నేను సైన్స్ టీచర్ని పర్యావరణం బాగుండాలి, ఊరు బాగుండాలంటే ఊర్లో ముందుగా బాగుండాల్సింది చెరువు బాగుంటే. చెరువు పక్కన చేపలు పట్టేటోళ్ళు ఉంటారు, చెరువులో నీళ్లుంటే చెరువు కింద పొలం ఉన్న వాళ్ళు ఉంటారు, నలుగురు బతుకుతారు అని చెప్పి చెరువులు బాగుండాలంటే హైడ్రా పనిచేయాలని చెప్పినారు. లగడారంకి హైడ్రా కాదు, 100 మంది రంగనాథులు వచ్చినా ఈ క్రషర్లు ఆపేతట్లేరు. ఒక క్రషర్ పోయి 10 క్రషర్లు, 10 పోయి 35 క్రషర్లు వచ్చినాయి. నేను మీకు మాట ఇస్తున్నా, ఖచ్చితంగా మీ క్రషర్ల మీద ఎట్లాంటి పరిస్థితులలో కూడా రాజీ పడకుండా 35 క్రషర్లని ఒక్కటి కూడా పెరగకుండా చూస్తా, ఉన్న వాటిని తగ్గించడానికి మార్గాన్ని కూడా ఖచ్చితంగా కనుగొంటా. ఎట్టి పరిస్థితులలో రేపే మొట్టమొదటి ఉత్తరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి రాస్తాం. 10-15 రోజులలో వాళ్ళందరినీ తీసుకొని టాస్క్ ఫోర్స్ కమిటీ తీసుకొని నేను మీ ఊరికి వస్తాను. అయితే నాకుండే ఇబ్బంది అయినా మీరు గమనించాలి దయచేసి. ఎంపీగా 1250 పంచాయతీలు ఉంటాయి, ఊకే లగడారంకే పోతున్నాం మా ఊరికి రావని తిట్టేటోళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకని నేను దయించి వారానికో నెలకో రావాలని కోరుకోకూరి, బట్ వచ్చిన రోజు ఖచ్చితంగా అధికారులందరినీ తీసుకొని వస్తాను. ఒకసారి ఇరిగేషన్ వాళ్ళని తీసుకొని వస్తాము, ఒకసారి పొల్యూషన్ వాళ్ళని తీసుకొని వస్తాం, ఇంకొకసారి అందరినీ అన్ని శాఖల అధికారులను కలిపి తీసుకొని వచ్చి లగడారంలో మేము ఉండాలా వద్దా అనేది ఇదే ప్లేస్ లోపలే మళ్ళీ మీటింగ్ పెట్టి మీ సమక్షం లోపలే తీర్మానం చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ ఊరందరూ ఒక తాటి మీద, నేను ఓట్ల కోసం రాలేయ్యాలా, నేను మీ ఊరికి రాకున్నా ఓట్లు అడగకున్నా లగడారం గ్రామస్తులు మిగతా 2 రాజకీయ పార్టీల కంటే, కాంగ్రెస్ కంటే, బీఆర్ఎస్ కంటే నాకు ఎక్కువ ఓట్లేసి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకుంటాను, ఆ కృతజ్ఞతతో ఉంటాను. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రతి క్రషర్ కి రేపటి నుంచి లెక్క జరగాల్సిందే, మూత పడాల్సిందే. ప్రభుత్వ ఆదాయం 600 కోట్లు పోతే పోయింది కానీ ఈ ఊర్లో ఉన్న 4-5 వేల మంది కుటుంబం, 4500 మంది ప్రజలు మాత్రం ప్రశాంతంగా బతికేందుకు నేను మీ దిక్కు నిలబడతాను. ఎంపీగా మీ ఓట్లతో గెలిచిన నేను బరాబరి చెప్తా ఉన్నా. ఎవడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ లీడర్ వచ్చినా నేను అందరిలాగా రాజీనామా చేస్తా, డంపింగ్ దాటి రానియా, క్రషర్లు బంద్ చేస్తా, ఇట్లాంటి అబద్ధం మాటలు చెప్పుకోదలుచుకోలేదు. మీ తరఫున మీ కష్టం వస్తే, లగడారంలో ఎవరి కష్టం వచ్చినా అందరికంటే ముందుగా మీ ఎంపీ మీ సర్పంచ్ లెక్క మీతో నిలబడతాడని చెప్పి మాత్రం నేను ఒకటి వాదన చేయగలుగుతున్నాను. ఓట్లు లేకుండా మీ దగ్గరకు వచ్చిన, ఇంత ఓపికగా వచ్చి, రూపాయి ఇవ్వకుండా కష్టపడకుండా ఇంత మంది వచ్చి ఇంత ఓపికగా ఉన్నారంటేనే ఊర్లో ఉన్న సమస్యలు ఏందో అర్థమవుతా ఉన్నాయి. గుడి కడదాం, ఫంక్షన్ హాల్ కడదాం,
ఇంకేమైనా చేద్దాం, అవన్నీ సెకండరీ ఆస్పెక్ట్. పైసలు ఇస్తున్నాం కదా, గుడి కట్టించినాం కదా, బడి కట్టించినాం కదా, సిఎస్ఆర్ డబ్బులు ఇచ్చినాం కదా, మీరు కంకర పొడి బుక్కి బతకండి అంటే మాత్రం రఘునందన్ ఉన్నంతసేపు అది లగడారంగా జరగనీయడం అనేది మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా. ఈడున్న క్రషర్లలో ఏజెంట్లు, క్రషర్లలో చెంచాలు ఎవరైనా ఉంటే జర కాన్ కోల్ కేసును బరాబర్ రఘునందన్ చెప్పిండంటే చేస్తాడు. పెద్ద చెరువుకి ఇరిగేషన్ తీసుకుని వచ్చి ఫస్ట్ పెద్ద చెరువు విజిట్ అనేది ఈ నెల రోజులలో మీకు పెద్ద చెరువు పరిరక్షణ కోసం మీ అందరితోటి ఇక్కడ పెట్టిన బోర్డు సేవ లగడారమని పెట్టి మీరు మొట్టమొదటి పెట్టిన బోర్డే చెరువు పెట్టిరు. ఆ పక్కన ఇంకేదో గుట్టలు పెట్టి రాళ్ళ గుట్టలు అనుకుంటారు. ఈ రెండింటి అంతం చూసేదాకా రఘునందన్ లగడారం గ్రామ ప్రజలతో ఉంటాడని 100కి 100% తెలియజేస్తూ ఎప్పుడైనా మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలలో మీ కుటుంబ సభ్యుడిగా నిలబడతానని చెప్పి తెలియజేస్తూ, ఏ అధికారులు అయితే ఇంతకాలం మీ విజ్ఞప్తులు వినలేరు, నేను చూసిన ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చిర్రు, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చిర్రు, ఆర్డీఓకి ఇచ్చిర్రు, తహసీల్దార్కి ఇచ్చిర్రు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు ఇచ్చిర్రు, ఇన్ని రోజులు మీరు ఇచ్చిన దరఖాస్తుల్ని దిండులాగా చేసుకుని పడుకున్న ప్రతి అధికారిని వారానికి ఒక మీ లగడారం గురిపించి తొలకొచ్చి లగడారంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తా. నేను మళ్లీ చెప్తా ఉన్నా, గ్రామంలో ఉన్న అన్ని పార్టీల మిత్రులకు కూడా దయచేసి, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, మీ ఊరు గ్రామ పంచాయతీ ఉంటుందా మున్సిపాలిటీ అవుతుందా నాకు తెలియదు, ఏదో ఉత్తరాలు ఇచ్చిర్రని ఊరు పోయి మున్సిపాలిటీలో కలుస్తుందని ఈ మధ్యలో కొంతమంది మిత్రులు చెప్పారు. అది ఏమైతే అనేది తర్వాత మాట్లాడదాం. ముందు మనం బతికితే ఇది ఊరు ఉండాలా, గ్రామ పంచాయతీ ఉండాలా, మున్సిపాలిటీ కావాలనే తర్వాత మాట్లాడుకుందాం. మీ మేజర్ సమస్య అయినటువంటి పెద్ద చెరువు రక్షణ, క్రషర్లను మూసేయించడం, కాలుష్యం బారి నుంచి గ్రామాన్ని రక్షించడం, కొత్తగా రాబోతున్నటువంటి డంపింగ్ యార్డ్ని అడ్డుకోవడం, ఈ 4 సమస్యల పట్ల నేను లగడారం గ్రామ సభ్యునిలాగా మీ ఇంట్లో ఒకడిగా ఖచ్చితంగా మీతో నిలుచుంటానని చెప్పి తెలియజేస్తూ మాట్లాడాలని చెప్పి రగన్ ఎక్కువ మాట్లాడి నేను అనుకోవద్దు. దయచేసి మా వీరేష్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, మీరు ఎవరైనా ఎప్పుడైనా సమస్య ఉంటే ఒక లైన్ ఎస్ఎంఎస్ పెట్టినా మీ ఊరికి ఖచ్చితంగా వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సాయం సంధ్య వేళ ఇంత గొప్పగా ఇక్కడికి తరలొచ్చినటువంటి ఈ గ్రామ అక్కాచెల్లెళ్ళకి, అన్నాదమ్ములకి, గ్రామ పెద్దలందరికీ, రిటైర్మెంట్ వయసుకి, ఉద్యోగానికి కానీ ప్రజా సమస్యలు కాదని కొట్లాడుతున్నటువంటి అనేక మంది గ్రామ పెద్దలకి, ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గోపాల్ రెడ్డి గారికి, సోదరుడు చంద్రశేఖర్ గారికి, మాట్లాడిన సతీష్ రెడ్డి గారికి, అందరికి కూడా మీరు మాట్లాడిన ప్రతి సమస్యను గుర్తుపెట్టుకుని అడ్రస్ చేస్తానని చెప్తూ, అవ్వా నువ్వు చెప్పిన కంకర మిషన్లు తగ్గుతాయి, బరాబరి మిషన్లు ఆగుతాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సాధ్యమైనంత తొందరలో 30 రోజులలో మీ ఊరిలో మార్పుకి శ్రీకారం చుడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.